ఉచిత ఇసుక పాలసీ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది గత ప్రభుత్వం తీసుకున్న ఇసుక పాలసీ కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టవాటిల్లిందని ఏపీఎండిసి డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో సిఐడి కేసు నమోదు చేసింది టీడీపీ హయాంలో ఇసుక పాలసీలో అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగేలా వ్యవహరించాలంటూ వెల్లడించారు ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా ఈ పిటిషన్పై న్యాయస్థానం ఇవాళ విచారణ జరపనుంది రైట్ మొత్తంగా ఉచిత ఇసుక పాలసీకి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ కు ఆశ్రయించారు తాజా అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి విజయ చంద్రన్ సిద్దంగా ఉన్నారు విజయ్ చంద్రన్ ఒక సిఐడికి ఫిర్యాదు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు పాలన ఏదైతే జరిగిందో ఆ కాలంలో ఈ ఉచిత ఉచితంగా ఇసుక పాలసీ ద్వారా పెద్ద ఎత్తున రాష్ట్ర ఖజానాకు గండి కొట్టడం జరిగింది తద్వారా ఏపీఎండిసి పెద్ద ఎత్తున నష్టపోయింది దీంట్లో పలు అక్రమాలు జరిగాయి ఇతర ప్రాంతాలను ఇసుకను విచ్చలవిడిగా అమ్ముకోవడం జరిగింది అని చెప్పేసి ఆయన ఒక ఫిర్యాదు చేయడం జరిగింది దాంట్లో ప్రధానంగా చూస్తే గనుక నాటి ఈ భూగర్భల శాఖ మంత్రిగా ఉన్నటువంటి పీతల సుజాతను ఏ వన్ గాను చంద్రబాబు నాయుడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ టూ గాను అలాగే ఈ ఈ సంబంధించినటువంటి కొన్ని గొడవలు గొడవలు ఎదుర్కొన్నటువంటి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ఆయనను మూడవ ముద్దాయి గాను అలాగే నాటి జనవనల శాఖ మంత్రి దేవినేని ఉమాను నాలుగవ ఆ ముద్దయగాను చేర్చడం జరిగింది ఈ కేసులో చంద్రబాబు నాయుడు రాష్ట హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వవలసిందిగా ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది గతంలో చూస్తే దీనికి సంబంధించిన పలు విచారణలు కూడా జరిగాయి ఈ రోజు దీనికి సంబంధించిన విచారణ జరగనుంది దీన్ని ఒకసారి పరిశీలిస్తే కనుక చంద్రబాబు నాయుడు టైంలో ఇసుక పాలసీ ద్వారా పెద్ద ఎత్తున ఉచితంగా ఇస్తున్నామని చెప్పేసి పెద్ద ఎత్తున అక్రమ ఇసుక తరలింపు చేయడం జరిగింది రాష్టంలో జరిగినటువంటి ఇసుక అక్రమాల కారణంగా ఎన్జిటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అప్పట్లో వంద కోట్ల రూపాయలు జరిమానా విధించిన విషయాన్ని కూడా సిఐడి ఈ సందర్భంగా హైకోర్టులో చెప్పనుంది చంద్రబాబు నాయుడు అక్రమంగా ఇసుక తరలించడము పర్యావరణానికి దెబ్బతీసే విధంగా చేయడము తర్వాత చంద్రబాబు నాయుడు ఏదైతే ఇంకా ప్రస్తుతం నివాసం ఉంటున్నాడో కరకట్ట వద్ద పిల్లం లేని రమేష్ గెస్ట్ హౌస్ వద్ద దానికి అత్యంత సమీపంలోనే కృష్ణానది నుంచే పెద్ద ఎత్తున అక్రమ ఇసుక రవాణా జరిగింది దీంట్లో చంద్రబాబు నాయుడుతో పాటు అప్పట్లో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు జనవనల శాఖ మంత్రి వీరందరూ కూడా పెద్ద ఎత్తున నదీ తీర ప్రాంతాల కొల్లగొట్టడం జరిగింది తద్వారా పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరిగింది ఒకవైపు ఉచితమని ప్రచారం చేసుకుంటూ మరొక వైపు ఇతర రాష్ట్రాలకు ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున అక్రమంగా ఇసుకను తరలించడం జరిగింది అని చెప్పేసి వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు దీని మీద చంద్రబాబు నాయుడు ఇదంతా కూడాను రాజకీయ కుట్రలో భాగంగాను తనను ఇనించేందుకోసం ఇబ్బందులు పాల్ చేసేందుకు జైల్లో పెట్టేందుకోసం ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ తనను ప్రచారంలో పాల్గొనకుండా రాజకీయ కార్యక్రమాలు కంటిన్యూ చేయకోకుండా అడ్డుకునే యత్నం చేస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు తరఫు అడ్వకేట్లు వాదిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది